రాగానే పలకరించడం, నవ్వడం, మాట్లాడడం, పువ్వులు పెట్టుకోవడం ఇవేం అలవాట్లేదా నీకు? ఒకవేళ నేను నీకు అన్యాయం చేస్తానని భయపడుతున్నావా? ఇదిగో నీ పేరు మీద 5 ఎకరాల పొలం ఈ గెస్ట్ హౌస్ రిజిస్టర్ చేయించాను. చూడరా, నిన్ను ఒక రాణిలా చూడాలి నేను అనుకుంటున్నాను, కానీ నువ్వు నాతో మాట్లాడడానికి బాధపడుతున్నావు. బాధపడకండి బాబు, మీరే లోటు చేయటం లేదు. జరిగింది మర్చిపోలేక బాధపడుతుంది రాధా. చెరువులో రాయేస్తాం, అల్లలు వస్తాయి, చేత్తో ఆపగలవా? వాటంతట అవే ఆగాలి, కొంచెం ఓపు పట్టాలి. మరి మనిషే కావాలనుకుంటే ఎన్ని రోజులు అక్కర్లేదు, కానీ మనసు కావాలనుకుంటా కాబట్టి ఆలోచిస్తున్నా. ఆలోచన కూడా ఒక హద్దుంటుంది, లెవెల్ దాటారో ముక్కైపోతారు. రాధమ్మని బుల్లపై గారు తీసుకొచ్చారంటావా, రాధమ్మే వచ్చిందంటావా? పోయితేనవా, పాఠాలైతే పడవ దిగబడిపోద్దని మేము అనగలదు. సద్దనం సద్దనం మొగుడైతే మెరగబోయే తల్లామంటారు, అది లేకపోతే దిగదాం. అలవాట్లేనాళ్ళు మెరుగుపై కొరకూడదు, గోబ గుయ్యమని మండిపోద్ది. మెరుగుపై విషయంలో మీలాంటి అలవాట్లేనాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అమ్మలు కట్టుకునే వాళ్ళు పొటకుతోనే మెరుగుపాయలు కొరుకుతారు, వాళ్ళు ఇప్పుడు కొరికినా మండదు. నేను మైనా గోరింక పెద్ద గోపాలకృష్ణ, రేపు కప్పల తీర్థం, నీతో చాలా మాట్లాడాల్సింది ఉంది, సిద్ధంగా ఉండు, పొద్దున్నే వస్తా. నేను రాను, నా మనసేం బాగాలేదు. మనసు ఎప్పుడు బాగోదండి, దాన్ని ఎలాగైనా మనమే బాగు చేసుకోవాలి. అసలు మా తుర్రు పిట్టరావు గారిని చూసి నేర్చుకోవాలండి. అవునండి, ఉన్నాళ్ళే నాకు కష్టాలు మనిషి, ఆడికి వచ్చిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ రావండి. ఆడు పుట్టగానే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, పెరిగే లోపల వాళ్ళు బాబు చచ్చిపోయింది. వాతావరణ కోసం మారేడు తల్లి వాతలు పెడితే వాత వచ్చి ఒక కాళ్ళు లాగేసిందండి. ఆడు ప్రేమించిన అమ్మాయిని పక్కింటాడు చేసుకున్నాడండి, ఆ అత్తమ్మ అప్పులలు పట్టుకెళ్ళిపోయారు. అయినా సరే కొంచెం కూడా ఫీలింగ్ అవడండి, కాలువగట్ని ఎల్లకెల్లా పడుకుంటాడండి, నేలలో అమ్మనుకుంటాడండి, ఆకాశాన్ని అయ్యి అనుకుంటాడండి, ఈ ఊరు మొత్తం వాళ్ళు ఆస్తి అనుకుంటాడండి. ఆ ప్రేమించిన అమ్మాయి ఫోటో జేబులో పెట్టుకుంటాడండి, కుండెడు కళ్ళు దాగి నాకేంటో కట్టం అని చెల్లియో చెల్లకని పాడుకుంటాడండి. ఆ తుర్రు పెట్టిరావుని ఒకసారి చూడాలనుంది, చూపించవా? ఆడు కనపడ్డండి, ఆడు కనపడ్డండి. ఇలాంటి వాళ్ళ కష్టాలు మరిపించడానికి నేను అల్లుకున్న అబద్ధపు మంచి అండి తుర్రు పెట్టిరావు అంటే. చూసారా చూసారా, మీరు కష్టం మర్చిపోయి నవ్వారా లేదా? ప్రతి మనిషి ఇలా ఉండగలిగితే ఎంత బాగుంటుంది. అందుకేనండి రేపు పొద్దున్న మీరు కప్పల తీర్థం రావాలి, రంగులే రంగులు. కృష్ణ పరంతావా, వస్తావా? మాట్లాడవయ్యా. ఆగండి, నేను మాట్లాడతా కదా. ఓ కృష్ణ పరందామా, మీరు ఎండు ఆడొస్తాను వీటిని సీతమ్మ లింగాలు అంటారండి. ఆడవాళ్ళు కళ్ళు మూసుకుని ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే కట్టాలన్నీ తీరిపోతాయంటే తిరగండి మళ్ళంటనే. పాడూరు పడవ పోటీకి రేవు కొట్టుకొచ్చేసింది. వస్తుంది వస్తుంది అమ్మా, తల్లులారా పెట్టిన దండాలు చాలమ్మా, దేవుడు పారిపోతాడు, వెళ్ళండి, మేము సొంత విషయాలు మాట్లాడుకోవాలి, వెళ్ళండి. ఇదిగో ఇప్పుడు నువ్వు నేను చాలా విషయాలు మాట్లాడుకోవాలి, కూర్చో. సింగర్ బుచ్చి, అప్పల తల్లి ముందు ఎదురు బుదురుగా ఎవరు మాట్లాడుకోకూడదు, కళ్ళు మూసుకుని అన్ని ఆవిడకి చెప్పుకోవాలి, ఆవిడ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పు, కళ్ళు మూసుకుని చెప్పుకో. నువ్వు కళ్ళు మూసుకో, దండ పెట్టుకో. అమ్మా అమ్మాయ్,
कपल तल्ली नी साक्षिग चेप्तुन्नानु नाकु कृष्ण अंटे चाला इष्टम अजरमन्ना पद वरस अजर अम्मावे दोर्केसु केडी अडि तीसुकेलंडि आ रंगुलन्न गारु उन्नारंडि मिम्मल्नि तीसुरम्मनंडि रंडि रंडि रंडोय ऐ ऐ ऐ ऐ अंत कृष्ण लील विष्णुमूर्ति कप रूपी అప్పటి ఇప్పటిదాకా అసలు కడవేలేదండి ఆ కప్పే ఈ కప్ప ఇదే కప్పలు తీర్చు ఏమండి ఈ రాయండి కోరికలు రాయండి ఈ రాయి మీద మన రెండు చేతులు పెట్టి మన మనసులో ఉన్నది కోరుకుంటే చేతులు రెండు అలా ముందుకు జరుగుతాయి అలా జరిగే అనుకోండి మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఏమండి మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా ఉన్నాయి పెట్టండి నేను పెడతాంగా नव्चे मनि अम्मा संबंध मन चूडानी अलाज अर्थ वे अबद्ध मन बड़ा मेलकल तिरिगि मेलकल तिरिगिनट्टे उंडिपोगलु इदिगो एक्कुव माट्लाडावंटे सायंकालं कूलिकि वच्चेस्ता दंचु एह दंचु इदिवंडि नेनु दंचुतानु अंतरूपड़ा कल चीर
ఇదిగో రేపు గనక నువ్వు గనక చీర గనక తేకపోతే అసలు నేను బట్టలే వేసుకోను ఇదంతా చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అసలు వేస్తుంది ఇలాంటి బతుకు పోతకూడదు అమ్మా రాదా అమ్మా రాదా అమ్మా నా మాట ఇదమ్మా అమ్మా రాదా అమ్మా